ఉమ్మడి విశాఖ జిల్లాలోని తొలిసారి మహిళలను సమన్వయపరిచి పొదుపు సంఘాలకు వ్యవస్థాపకులుగా నిలిచిన జాగృతి సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ కందర్ప రామకృష్ణ ఆశయ సాధనకై ప్రతి 3 నెలలకు ఒకసారి ఉచిత రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కందర్ప సుజాత ప్రకటించారు. స్వర్గీయ రామకృష్ణ 59వ జయంతి సందర్భంగా సభవరం జాగృతి మాక్స్ కార్యాలయం ఆవరణలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ వైద్యుల ద్వారా ఉచిత రక్తదాన శిబిరం శుక్రవారం ఏర్పాటు చేశారు. ముందుగా స్వర్గీయ రామకృష్ణ శిలా విగ్రహానికి పూలమాలలు వేసి జాగృతి సంస్థ పాలకవర్గం, మేనేజింగ్ డైరెక్టర్ కె సుజాత, సిఇఓ కందర్ప మోక్తికలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాగృతి ఎండీ కందర్ప సుజాత మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి విశాఖ జిల్లాలో తొలిసారి మహిళలకు పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా స్వర్గీయ రామకృష్ణ మహిళా బ్యాంకులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన స్థాపించిన జాగృతి బాక్స్ సంస్థ నేడు 3 జిల్లాల్లో విస్తరించి పనిచేస్తుందని, కేవలం పొదుపు కార్యక్రమాలు మాత్రమే కాకుండా గ్రామీణ రైతాంగానికి ప్రోత్సహించేందుకు, ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు జాగృతి సంస్థకు అనుబంధంగా అమృత ఫల రైతు సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.